2019 తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా అధికారంలోకి వస్తాము అని చెప్పింది. ఇక నుంచి ఆదిశగానే ప్రయత్నాలు చేస్తామని కూడా చెప్పింది. అనుకోకుండా మధ్యలో జనసేనతో పొత్తు ఏర్పాటు చేసుకుంది. ఇద్దరు కలిసి ఇప్పుడు నడుస్తున్నారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య ఎంతవరకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి లేదంటే విభేదాలు ఉన్నాయి అనేది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో బయటపడుతూ ఉన్న కూటమి కాబట్టి తప్పట్లేదు, ముందుకు కలిసి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఇంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి, ఇప్పుడు సోమవీరాజు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యత్యాసం ఏంటి అనేది రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా అందరూ గమనిస్తున్న పరిస్థితి. ఒకప్పుడు ఆయన రావడం రావడంతోనే చాలా దూకుడుగా చాలా స్పీడ్గా వచ్చిన వెంటనే చిరంజీవి గారిని కలవడం, పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆ తర్వాత మొన్న మధ్య ముద్రగడ పద్మనాభం గారిని కలవడం, అంటే ఒక సామాజిక వర్గాన్ని ప్రధానంగా భుజాన వేసుకుంటున్నారు అని అనిపించింది. సామాజిక వర్గ కోణంలోనే కాకుండా ప్రధానంగా అగ్రనేతలని సీనియర్ నాయకులందరినీ కూడా కలిసే ప్రయత్నం చేయడం, అంటే దూకుడు పెంచారు అనేది. ఇదే నేపథ్యంలో హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల సమయంలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో నాలుగు అడుగులు ముందుకు వేయడం చాలా స్పీడ్గా ఉంది అని అనుకున్నారు. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి, ఎన్నికలు ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చేసరికి మాత్రం సోమవీరరాజు వెనకబడ్డారా? ఇలా అయితే పార్టీ గెలిపించడం అనేది కష్టమే అనేది. మరోపక్క తిరుపతి సీటుకు సంబంధించి, ఎంపీ స్థానానికి సంబంధించి కూడా ఎటు తేల్చుకోలేకపోవడం, రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినా సరే ఒక క్లారిటీ, ఒక స్పష్టత అనేది హైకమాండ్ ఇవ్వకపోవడం, ఇదంతా కూడా సోమవీరరాజు గారు గతంతో పోలిస్తే ఆ దూకుడు తగ్గింది, వెనకబడ్డారు, స్లో అయ్యారా అనే సంకేతాలే వినిపిస్తున్నాయంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ సింగిల్గా బరిలోకి దిగాలన్నా, సింగిల్గా అధికారం చేజిక్కించుకోవాలన్నా, ఇప్పుడున్న ఒక బలమైన అధికార పక్షం ముందు ఒక అంటే కనీసం సెకండ్ ప్లేస్లో కూడా లేని భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ కోసం ఆరాటపడుతుందా, అధికారం కోసం ఆరాటపడుతుందా అంటే అధికారం కోసం అయితే ఇప్పట్లో కష్టమే అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. కాకపోతే ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నంలో మాత్రం సోమవీరాజు గారు వెనకబడుతున్నారనేది కొంతమంది చెబుతున్నమాట. ఈ విషయంలోనే మిగిలిన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులంతా కూడా బీజేపీ పెద్దలకు సోమవీరాజు గారి మీద ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా రాజకీయంలో ఇప్పుడు జరుగుతున్న ఒక ప్రచారం. అంటే కొంతమందిని ఆయన వ్యక్తిగతంగా ప్రోత్సహిస్తున్నారు, మరికొంతమందిని కనీసం పార్టీ పరంగా కూడా ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేయట్లేదు అనేది భారతీయ జనతా పార్టీ నేతల మనసులో ప్రధానంగా ఉందంటే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాలు ఏమాత్రం కూడా ఇబ్బందులు పడటం లేదు అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అనేది. ఇదే విధానం కనుక భవిష్యత్తులో ఉంటే పార్టీ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ అనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారంటే, మరి దీని మీద మరి ఎందుకు సోమవీరాజు గారు స్లో అయ్యారు, ఇలా అయితే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఎదగడం కష్టమే అని. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ చూసినా గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు అందుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురాలేము ఇప్పట్లో అని చెప్పి ఆయన కామ్గా ఊరుకున్నారా, సైలెంట్ అయ్యారా, ఎన్నికలు దగ్గర పడే సమయానికి అప్పుడు ఆలోచిద్దాంలే అని ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటనేది అంతర్గతంగా ఆయనకి తెలియాలి. మొత్తానికి సోమవీరాజు గారు స్లో అయ్యారు అనేది అయితే మాత్రం ఇప్పుడు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.